హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మీ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు మనం కాల్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి మనం కాల్ చేసేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్ కాల్ లిస్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు నచ్చిన ఫోటో అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు డైల్ ప్యాన్లో వచ్చేసి మనకు ఇష్టం వచ్చిన ఫోటో అనేది యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇంకా మనకు కాంటాక్ట్ లిస్ట్లో వచ్చేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆల్మోస్ట్ అండి ప్రతి ఒక్క ఇమేజ్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇకపోతే మనకు ఇక్కడ చూడండి, మనకు హిస్టరీలో ఒక ఇమేజు అండ్ కాంటాక్ట్స్లో ఒక ఇమేజు, డైల్ ప్యాన్లో ఒక ఇమేజు చూడవచ్చు మీరు. ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ డైల్ ప్యాన్లో మళ్ళీ ఇంకొక ఇమేజ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా అండి మీకు నచ్చిన ఇమేజెస్ అయితే మనకు డైల్ ప్యాడ్ మీద అండ్ కాల్ హిస్టరీలో మనం ప్రతి ఒక్క చోట మీకు నచ్చిన ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎలా సెట్ చేశారనేది ఒక మీకు డౌట్ రావచ్చు, ఆ డౌట్ అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా ఫ్రెండ్స్, అవి మీరు కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ప్లీజ్ ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మనకు ప్లేస్టోర్లో అయితే అవైలబుల్లో ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నేను చాలా చోట్ల అయితే సెర్చ్ చేశాను. సో ఇది చాలా కష్టం ఫ్రెండ్స్, యాప్ అయితే మీకైతే ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ ఉండదు, కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే ఎక్కడ మీకు దొరకదు. మీకు ఎటువంటి రిస్క్ లేకుండా ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, మీరు క్లిక్ చేసి జస్ట్ 1 సెకండ్లో మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నా. వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ వచ్చేసి స్టార్ట్ నౌ అని చూపిస్తుంది, స్టార్ట్ నౌ మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తూనే అలో అని ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలో అని ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తూనే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు క్యాన్సల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే మనకు కాంటాక్ట్ ఐడి మనకు కాంటాక్ట్స్లో ఏ విధంగా ఓపెన్ అవుతుందో సేమ్ అదే విధంగా మీ మొబైల్లో ఉన్న ఆల్ కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ ప్లే అవుతాయండి. మీకు నచ్చిన సాంగ్ ఇక్కడ మీకు నచ్చిన కాంటాక్ట్స్ అన్నీ మీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డైల్ ప్యాడ్ అని ఉంది కదా, డైల్ ప్యాడ్లోకి వచ్చి చూడండి ఫ్రెండ్స్, మనకు డైల్ ప్యాడ్ మన కాంటాక్ట్స్ లిస్ట్లో ఏ విధంగా డైల్ ప్యాడ్ ఉందో అదే విధంగా ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టిప్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఫుల్ డైల్ ప్యాడ్ అని చూపిస్తుంది. చూడండి మనకు ఎంత క్లారిటీగా ఫుల్గా ఎలా వస్తుందో. సో అంతేకాదు ఇంకా ఏంటి అంటే ఇంకా ఎలా మనకు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ సెట్ చేసుకోవాలి అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే 3 డాట్స్ మీద ట్యాప్ చేసి మళ్ళీ స్మాల్ లేక్ వస్తే మంది మనకి డైల్ ప్యాడ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కాంటాక్ట్ లిస్ట్ ఉంది కదా, అదేవిధంగా ఇటు సైడ్ చూసుకుంటే మనకు రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 3 డాట్స్ మీదకి వచ్చేసి ఇక్కడ పర్సనల్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పర్సనల్ సెట్టింగ్స్ లేకొస్తే ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ఫాంట్ స్టైల్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫాంట్ స్టైల్ అయితే మనకు చేంజ్ అనేది అవుతుంది, మనకి ఇదైతే మనకు అవసరం లేదు ఫ్రెండ్స్, నేనైతే క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే, క్యాన్సిల్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ అని చూడండి ఫ్రెండ్స్, సారీ డైల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్ అని చూడండి. డైల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు గ్యాలరీ అని ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇక్కడ ఇమేజెస్ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ యాడ్ అయితే జరుగుతుంది. ఓకే, ఇలా యాడ్ చేశాక ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఇమేజ్ అయితే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ప్రజెంట్ ఈమె ఫోటో యాడ్ చేస్తున్నా. యాడ్ చేశాక మనకు ఇలా చూపిస్తుంది మీరు యాడ్ చేసుకోమని, నేనైతే ఇలా యాడ్ చేసి డన్ ఇస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం మనము ఇది ఏ విధంగా ఉంటుందో. డైల్ ప్యాడ్లోకి వెళ్ళి చూస్తే చూడండి ఫ్రెండ్స్, వావ్ అమేజింగ్ కదా. ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ ఇద్దాం చూడండి మనకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చాలా నైస్గా ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు కాల్ చేసుకోవచ్చు, సిమ్ 1 సిమ్ 2 ఇవన్నీ నార్మల్. ఓకే, సేమ్ ఈ విధంగా అండి. మళ్ళీ ఇకపోతే మనకు సేమ్ మళ్ళీ 3 డాట్స్ మీదకి వెళ్ళి మళ్ళీ పర్సనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇప్పుడు కాల్ లోగో బ్యాక్గ్రౌండ్ అని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద ట్యాప్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ గ్యాలరీ, మళ్ళీ మీ మొబైల్లో 4 ఇమేజెస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో మీకు నచ్చినవన్నీ ఇక్కడ ఇక్కడ నుంచి మీరు ఇమేజెస్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ మళ్ళీ నేను ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, కాజల్. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ మళ్ళీ మనకు ఈ విధంగా సెట్ చేసుకుంటుంది. మళ్ళీ మీరు డన్ ఇవ్వండి.
సేమ్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూద్దాం మళ్ళీ కాంటాక్ట్ లిస్ట్లోకి. సో ఇక్కడ మీరైతే చూడవచ్చు మనకి, చూడండి ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ మనకి, చూడండి మనకి మళ్ళీ వచ్చేసి మనకు కాల్ హిస్టరీ, మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఇమేజ్ వచ్చేసింది. సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ త్రీ డాట్స్ మీద ట్యాబ్ ఇచ్చి పర్సనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సేమ్ ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ లిస్ట్ బ్యాక్గ్రౌండ్. సో మనకు కాంటాక్ట్స్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ కాంటాక్ట్ లిస్ట్లోకి వెళ్ళి ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సేమ్ మళ్ళీ అందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజెస్ అయితే ఇప్పుడు యాడ్ ఇవ్వండి. ఓకే మీకు నచ్చినదండి ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్. ఓకే ఇప్పుడు ఈమె ఫోటో ఇస్తున్నా. ఓకే ఇలా మనకు సెట్ చేసుకోమంటుంది, ఇలా సెట్ చేసి డన్ ఇవ్వండి. డన్ ఇస్తున్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా. వచ్చేసి ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్ మనకు కాంటాక్ట్ లిస్ట్లో కూడా మనకు మన ఫోటో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫోటో అండ్ మీకు నచ్చిన ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి డైల్ ప్యాన్లోకి ఇమేజు, కాంటాక్ట్ లిస్ట్లోకి ఇమేజు, మనకు కాల్ హిస్టరీలోకి ఇమేజు, సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క చోట మనకు నచ్చిన ఇమేజెస్ అండి ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మన డైల్ ప్యాన్లో మన ఇమేజ్ ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.